కొత్తగా ఒక సర్క్యులర్ ఇచ్చాడు ఎవరి కూడా మంత్రులే కానీ శాసనసభ్యులే కానీ ముఖ్యమంత్రిది కానీ ఫోటోలు పెట్టకూడదని అంటే ఎక్కడుంది ఎలక్షన్ నియమావళిలో ఎక్కడైనా ఫోటోలు పెట్టకూడదని ఉంది అని నేను అడుగుతా ఉన్నాను మరి ఏదో ఒకటి ఇచ్చి అధికారులంతా కూడా బ్లాక్మెయిల్ చేయాలా ఈ రాష్ట్రంలో ఉండే ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారో మనకు ఎన్నికలు జరిగే దాదాపు 11,000 చిల్లు ఉంటే వాటికంతా కూడా ఎన్నికల ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేయాలా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకునేదానికి అవకాశం లేకుండా కలెక్టర్ దగ్గరికి పోయే విధంగా చేయాలా ఆ కలెక్టర్ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాడు తప్ప మరి ఫోటోస్ పెట్టుకుంటే ఫోటోస్ అంటే ఈ నేను సర్పంచ్గా నిలుస్తా ఉన్నాను మా తండ్రి గారు అనేక పర్యాయాలు సర్పంచ్గా పనిచేసి ఉంటాడు ఆ గ్రామంలో నేను పలానాయన కుమారుడు నేను ఎన్నికల్లో నిలుస్తా ఉన్నాను ఆ తండ్రి ఫోటో పెట్టుకుంటారు అవన్నీ కూడా ఎవరు ఆపగలుగుతారు ఏ విధంగా అది చట్టవిరుద్ధమని నేను అడుగుతా ఉన్నాను ఇవన్నీ కూడా ఎన్నికల నియమాల్లో లేకపోయినా కూడా కల్పించుకొని ఆయన ఇస్తా ఉన్నాడు యాప్ తయారు చేశాడు ఏంది యాప్ అది ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు ఏదైతే ఆలోచన చేసి ఇచ్చాడో ఆ యాప్ను ఈయన రిలీజ్ చేశాడు మరి ఈరోజు కోర్టు కూడా తీర్పు ఇచ్చింది నువ్వు ఈ యాప్ను వాడడానికి లేదు మళ్ళా 9వ తేదీ దాకా తర్వాత మళ్ళీ చెప్తామని ఎవరైనా అయితే సిగ్గుతో తలంచుకొని రిజైన్ చేసి వెళ్ళిపోవాలి నాకొద్దు ఈ ఎన్నికల కమిషన్ పదవి అని చెప్పి నువ్వు పట్టుబట్టి చంద్రబాబు కోసం పనిచేస్తా ఉన్నావు కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలన్నీ కూడా చేస్తూ ఉన్నావు మరి ఈరోజు చూస్తే ఎన్నికల ఉపకం జరుగుతూ ఉన్నాయి ఉపకం జరుగుతావు అంటే నువ్వేమో జిల్లాలు పర్యటిస్తూ ఉన్నావు పుణ్యస్థలాలంతా కూడా సందర్శిస్తూ ఉన్నావు అంతా కూడా బాగానే ఉంది దేనికి నువ్వు పుణ్యస్థలాలకు పోవడం దేవాలయాలకు పోవడం ఎందుకు నువ్వు చూడడం ఎందుకు చేసిన పాపాలు కడుక్కోవడానికి అని అడుగుతా ఉన్నాను మరి దురదృష్టకరంగా వ్యవహారం చేస్తున్నాడు ఇతన్ని ఈ వ్యవహార శైలి చాలా ఆక్షేపణీయంగా ఉండేదే కాకుండా క్షమించడం అని కూడా నేను చెప్తా ఉన్నాను ఇవి నిన్న మనకు ఎన్నికలు జరిగాయి అదే ఎన్నికలు అంటే నామినేషన్స్ అని వితరాయాలు పూర్తయ్యాయి దాంట్లో 1,491 మంది నామినేషన్లు వేశారు మరి 2,736 1,491 గాను 2,736 గ్రామాల్లో ఈ సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో 513 యునానిమస్ అయ్యాయి యునానిమస్ అయితే అదేవిధంగా వార్డులు కూడా ఎనిమిది వేల 748 వార్డులు ఏకగ్రీవమయ్యాయి 23,754 మొత్తము ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ విధంగా మనం చూస్తే 2013 ఎన్నికలకు పోలిస్తే 2013లో 12,740 సర్పంచులకు మన కంబైన్డ్ స్టేట్లో మన 13 జిల్లాలలో అప్పుడు 12,740 స్థానాలకు గాను 1,980 యునానిమస్ అయ్యాయి అంటే ఇప్పుడు మొదటి దశ అయింది మనకు ఇంకా 3 దశలు ఉన్నాయి 4 దశల్లో సరాసరి చూస్తే 2,000 దాకా వస్తుంది ఇప్పుడు 500 చిల్లర అయ్యాయి కాబట్టి 513 గ్రామ పంచాయతీలు యునానిమస్ అయ్యాయి కాబట్టి ఇంకా 3 దశల్లో కూడా 1,500 అనుకుంటే 2,000 వస్తాయి ఇప్పుడు కూడా 1,980 అంటే 20 తక్కువ 2,000 అప్పుడు యునానిమస్ అయ్యాయి 2013లో మరి ఎప్పుడు ఇది జరిగే ప్రక్రియ యునానిమస్ కాకూడదు ఇవన్నీ ఇది చట్టవిరుద్ధము ఏ చట్టంలో ఉంది ప్రభుత్వం ఎందుకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది మన రాష్ట్రం కాదు చాలా రాష్ట్రాల్లో ఇస్తూ ఉన్నారు అనేక పర్యాయాలు మీకు తెలియజేశాను మరి ఇవన్నీ ఉండి కూడా అతను కేవలం తెలుగుదేశం పార్టీకి మేలు చేకూర్చాలా తెలుగుదేశం పార్టీకి మేలు చేకూరిస్తే నాకేదో ఆయన రేపు ఎంపీగాను ఎమ్మెల్సీగాను పదవిస్తాడు అని కక్కుర్తితో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు చంద్రబాబు గురించి ఇతనికి తెలియదు మనకు తెలుసు ఈ జిల్లా వాసులందరికీ కూడా తెలుసు మార్చి 31కి ఇతని పదవి అయిపోతే ఇతని ముఖం కూడా చూడు ఫోన్లో కూడా మాట్లాడాడు అది ఆయన నైజం అదే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అయితే ఎవరు తనను నమ్ముకున్నారో వాళ్లకు తప్పనిసరిగా మేలు చెప్పే విధంగా ఎప్పుడు కూడా వ్యవహారం చేస్తారు తప్ప వాడుకొని వదిలేసే తత్వం చంద్రబాబుది మరి ఆ తత్వాన్ని
గమనించకుండా నువ్వు ఏకపక్షంగా వ్యవహారం చేస్తా ఉన్నావు. దీనికి ప్రతిఫలం తప్పకుండా నిమ్మగడ్డ రమేష్ చౌదరి అనుభవించక తప్పదు. మరి ఈరోజు చూస్తే మా జిల్లాల్లో నిలిపేశావు, గుంటూరు చిత్తూరు నిలిపేశావు. గుంటూరులో ఆ చిత్తూరులో లాస్ట్ టైం 2013లో 293 యునానిమస్ అయ్యాయి రాష్ట్రంలోనే ఎక్కువగా ఈ మన 13 జిల్లాలలోనే. ఇప్పుడు కూడా మొదటి విడతలు 112 అయ్యాయి, ఇంకా ఏదైనా ఉంటే ఇంకా 200-300 అవుతాయి. అదేవిధంగా గుంటూరులో కూడా అప్పుడు 162 అయ్యాయి, ఇప్పుడు మొదటి విడతలు 67 అయ్యాయి. మరి ఇవి ఎక్కువ అని చెప్పి తన జిల్లా గుంటూరు, చంద్రబాబు నాయుడు జిల్లా చిత్తూరు, ఈ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలు కాకూడదు. శక్తి ఉంటే పోటీ చేయండి, శక్తి ఉంటే మీరు కూడా వచ్చి ఏకగ్రీవాలు చేసుకోండి. అంతేగాని నువ్వు ఒక ఎన్నికల కమిషనర్గా ఉండి చట్ట విరుద్ధమైన ఇలాంటి చర్యలన్నీ కూడా తీసుకుంటావు, నీకు తెలియదా? ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేసిన తర్వాత అతనికి అన్ని అధికారాలు ఉంటాయి. ఎవరు నామినేషన్ అయినా తిరస్కరించవచ్చు, ఎవరు నామినేషన్ అయినా కానీ ఒప్పుకోవచ్చు, దాంట్లో తప్పులు ఉండొచ్చు, ఉన్నా కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఆయన డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత మనకు ఒకే ఒక మార్గం ఉంటుంది, ఎన్నికల కమిషన్ ఆయన విధంగా ఆయన పైన ఏదైనా చర్యలు తీసుకోవచ్చు, లేదంటే ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే అగ్రీవుడ్ పార్టీ ఎవరైతే ఓడిపోయి ఉంటారో వాళ్ళు కోర్టులో పోయి ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు. అంతేగాని ఎన్నికలు నిలిపేసా అంటే చిత్తూరులోనూ గుంటూరులోనూ నిన్ననే చాలామంది అంటే 50%, 60%, 70% అందరూ కూడా డిక్లరేషన్ ఫారాలు తీసుకొని వెళ్ళారు. నీకేం అధికారం ఉంది నిలబెట్టడానికి? ఎన్నికలు ఏదైనా ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు ఈ రిటర్నింగ్ ఆఫీసర్లను అపాయింట్ చేసిన తర్వాత అతను ఎన్నికల అధికారిగా ఆయనకు అన్ని అధికారాలు ఉంటాయి. ఇప్పుడు కావాలనే నువ్వు నిలబడం, నీకు తెలియదా డిక్లరేషన్ తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ కోర్టుకు పోవాల్సిందే అని చెప్పి